నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శివరంజని మనం ఇంతకుముందు ఎన్నో వీడియోలలో వ్యక్తిత్వ వికాసం గురించి తెలుసుకుందాం ఈరోజు చితకొక చిలికకి వ్యక్తిత్వ వికాసానికి ఉన్న పొత్తేందో ఏందో మనం ఈరోజు తెలుసుకుందాము చితకు చిలుకగా మారడానికి తను ఎలాంటి వికాసాన్ని చెందుతుంది తను ఎలా కష్టపడుతుంది తను ఎక్కడి నుంచి ఏ స్థితి నుంచి చితకు చిలుకగా మారుతుందో మన గురువుగారైన నాద శివశంకర్ గారి మాటల్లో ఈరోజు మనం తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా వినండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వ్యక్తిత్వ వికాసంలో భాగంగా ఒక చిన్న అంశంతో మీ ముందుకు వస్తున్నాను ప్రకృతిలో మనం గమనించినట్టయితే చాలా చాలా వింతలు మనకు కనబడతా ఉంటాయి అదేవిధంగా ఈరోజు ఒక గొంగలి పురుగు గురించి మనం చెప్పుకుందాం గొంగలి పురుగు అంటే మన పల్లెటూరు భాషలో దాన్ని పురుగు అంటాం అది చూడడానికి చాలా అందవిహీనంగా చూస్తేనే హెబ్బెట్టుగా ఉంటుంది అది మరి అటువంటి అందవిహీనంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి అందమైన సీతాకోక చిలుక ఉన్నదన్న సంగతి మనకు తెలియదు కానీ నిజానికి సీతాకోక చిలుక అనేది బొంత పురుగు నుంచే ఉద్భవిస్తుంది బొంత పురుగు నుంచి అందవిహీనమైనటువంటి జీవి నుంచి అందమైనటువంటి జీవి ఏ రకంగా ఉద్భవించింది అనేది తెలుసుకోవాలనుకుంటే చాలా వింతగా ఉంటుంది ఆ యొక్క బొంత పురుగు తన ఆహారాన్ని సంపాదించుకొని తిన్న తర్వాత గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతుంది ఒక గాఢ తాను తనను తాను మర్చిపోయి తన నోటి నుండి ఒక స్రావాన్ని విడుదల ఎత్తుంది ఆ స్రావం చుట్టూ ఒక గూడుగా మారుతుంది కొద్ది రోజులకు ఆ గూటి నుండి చాలా అందమైనటువంటి సీతాకోక చిలుక ఉద్భవిస్తుంది అంటే అందవిహీనం నుండి అందమైన సీతాకోక చిలుక ఉద్భవించింది ఈ మధ్యలో జరిగింది ఏంటిది గాఢమైనటువంటి నిద్రలోకి జారుకున్నది అంటే మనము కూడా దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటి అని అంటే మనము అందవిహీనంగా ఉన్నప్పటికీ డబ్బు లేకున్నప్పటికీని చదువు లేకున్నప్పటికీ మనలో దాగి ఉన్నటువంటి అందాన్ని మనలో ఉన్నటువంటి సౌశీల్యాన్ని బయటకు తీస్తే మనం నిజంగానే అందంగా కనబడుతూ ఉంటాం అంటే వికాసానికి అందవిహీనుడా అందం ఉన్నవాడా చదువు ఉన్నవాడా డబ్బు ఉన్నవాడా ఏది అవసరం కులం ఉన్నవాడా ఏది అవసరం లేదు దానికి కావలసిందంతా కూడా తనలో ఉన్నటువంటి టాలెంట్ను బయటకు తీయడం తనలో జాగృతమైనటువంటి ఒక గొప్ప శక్తిని బయటకు తీయడమే ఈ యొక్క వ్యక్తిత్వ వికాసం భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా మావి చేత శిశువు పొగ చేత అగ్ని ఏ రూపకంగా అయితే కప్పబడి ఉన్నదో నీలో అద్భుతమైనటువంటి జ్ఞానము కప్పబడి ఉన్నది దానిని బయటకు దిగమని అంటడు అంటే ఇక్కడ సీతాకోక చిలుక అదే చేస్తుంది ధనలో ఉన్నటువంటి తనకున్నటువంటి అందవిహీనమైన శరీరం నుండి ఒక అద్భుతమైనటువంటి అందం గల జీవిని ఉద్భవిత చేసింది ఇదే వ్యక్తిత్వ వికాసం మనలో కూడా అటువంటి వికాసం జరిగినప్పుడు అటువంటి చేయాలనే ఒక ఆలోచన విధానం జరిగినప్పుడు ఒక గాఢమైనటువంటి తపస్సులోకి వెళ్ళినప్పుడు అంటే మన శరీరంలోని ప్రతి అణువు ప్రతి కణము ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాని వైపు పరుగులు తీసినప్పుడు దానివైపు ఆలోచన విధానాన్ని మార్చినప్పుడు మన యొక్క ఏకాగ్రత ఏకా ప్లస్ అగ్రత ఏకాగ్రత ఏకాగ్రత అంటే ఒకే ఒక ఒకే ఒక కేంద్రం మీద మనం మన యొక్క శక్తియుక్తులు కేంద్రీకరించినప్పుడు నిజంగానే మనలో ఉన్నటువంటి వికాసం బయటకు వస్తుంది దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఫ్రెండ్స్ విన్నారు కదా ఏ వ్యక్తి అయినా మొదట్లో గొంగలు పురుగు లాంటి జీవితాన్ని అనుభవిస్తుంటారు అంటే తినడము జస్ట్ పని చేసుకోవడము అంతవరకే మన జీవితం ఆగిపోతుంటే గొంగలు పురుగులైనా జీవితం ముగిసిపోతుంది అలా కాదు దేశం ప్రపంచాన్ని చూసి మనం ఆనందించడం కాదు మనల్ని చూసి ప్రపంచం ఆనందించేలాగా ఉండాలి అంటే వ్యక్తిత్వ వికాసం చెందాలి వ్యక్తిత్వ వికాసం చెందాలి అంటే మన లోపల ఉండే టాలెంట్ ఏముంది మనం ఏ విధంగా దేశానికి ఉపయోగపడతాం నిజంగా మన వల్ల ఈ సమాజానికి ఏం ఏ విధంగా ఉపయోగం అనేది మనమే ఇంటర్నల్గా గమనించుకోవాలి అది ఎలా అనేది కూడా మనమే గమనించుకొని చితకొక్క చిలకగా మారిన రోజు ప్రపంచం మళ్ళీ చూసి గర్వపడమేగా చాలా ఆనందిస్తుంది నిజానికి జన్మ ధన్యమైపోతుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి